తూర్పు గోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం గోర్సా గ్రామంలో శాసనసభ్యులు పెండెం దొరబాబు చేతుల మీదుగా సుమారు 72 లక్షల రూపాయలు విలువ గల జల జీవన్ మిషన్ వాటర్ ట్యాంక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి కుటుంబానికి తాగునీటి సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. సార్ ఒకసారి చూడండి సార్, సార్ ఒకసారి సార్ సతీష్ దాంట్లో భాగంగా 10,000 కడితే ఈ రోజున రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీ అందరికీ తెలుసు 10% వేసుకుంటే 10 లక్షలకి దాదాపు 1 లక్ష రూపాయల వరకు స్టాంప్ ఇచ్చేది పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని 10,000 రూపాయలు కట్టి వారికి అమ్ముకోవడానికి కానీ తాకట్టు పెట్టుకోవడానికి కానీ సంపూర్ణ భూ హక్కును కలిగించే విధంగా చేపట్టినటువంటి కార్యక్రమం నిజంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు మీ పట్ల పేద ప్రజానీకం పట్ల మంచి ఆలోచనతో చేసిన కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా ఈ నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాలకి కూడా తాగునీటి మీ కుళాయిలు ఇచ్చి వారికి ఎక్కడైనా అవసరమైతే పాత ఉన్న ట్యాంకులు కాకుండా మళ్ళీ కొత్తగా కావాల్సిన కూడా దానికి కూడా ఎస్టిమేషన్ వేసి ఈరోజున ఈ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా వరకు చాలా గ్రామాల్లో ఈ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. త్వరలో ఈ మిగతా గ్రామాలు కూడా అన్నీ కూడా ప్రతి ఊళ్ళోని కూడా ఈ కట్టే కార్యక్రమాన్ని ఆ కుళాయి ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మాకు రావడం మా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం. ఈ రోజున గోర్స గ్రామానికి 72 లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు ఇచ్చే కార్యక్రమం నిజంగా అభినందనీయమని చెప్పి